నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇజ్ కిచెన్ టిప్స్ ఈ రోజు మన టిప్స్ అయితే మనకి కాక్రోచెస్తో వెళ్ళల్లో చాలా ఇబ్బంది పడుతున్నాం కదా అలాగే కామెంట్స్లో కూడా చాలామంది అడుగుతున్నారు కదండి కాక్రోచెస్కి ఏదైనా టిప్ ఉంటే చెప్పండి సిస్టర్ అనేసి అందుకే ఈ వీడియో నేను షేర్ చేస్తున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా కాక్రోచెస్ ఎన్ని చచ్చిపోయినాయో ఇలా మనకి లోపల ఉన్నవన్నీ బయటకు వచ్చేస్తాయి అనమాట ఈ టిప్ మీకు నచ్చితే తప్పకుండా వీడియోకి లైక్ వేయండి మర్చిపోవద్దు అలాగే మీకు తెలిసిన వాళ్ళకి ఫ్రెండ్స్కి అలాగే షేర్ చేయండి వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది ఇంకా ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదండి ఇది ఒక ఇంజెక్షన్ సిరంజి లాగా ఉందన్నమాట ఇది నేను ఆన్లైన్లో తీసుకున్నానండి ఇది ఏంటంటే అమెజాన్లో తీసుకున్నాను దీని ప్రైస్ అలాగే లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను ఒకసారి చెక్ చేయండి కావాలనుకుంటే ఇది చూస్తున్నారు కదా ఇది ఒక సిరంజ్ లాగా వచ్చింది కదా దీంట్లో మనకి ఆ బొద్దింగిలికి సంబంధించిన మందు ఉందనమాట దానికి బయటికి లీక్ అయిపోకుండా ఇలా క్యాప్ కూడా ఇచ్చారు విడిగా దీంట్లోకి మనం అది సిరంజ్ లోపల పెట్టి మనం ఇంజెక్షన్ చేసినప్పుడు ఎట్లా చేస్తామో అలాగా ఆ టైప్లో పెట్టేసుకోవాలన్నమాట దానికి పెట్టేస్తే లోపల మనకి మందు ఉంది కాబట్టి అది ఇలా లైట్గా ప్రెస్ చేస్తూ ఉంటే మందంతా బయటకు వస్తుంది అనమాట ఇది వాడుకోవడానికి కూడా చాలా బాగుందనమాట కానీ చాలా పవర్ఫుల్గా పనిచేసిందండి ఇది అయితే మనకి స్మెల్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఇది కాబట్టి మాస్క్ వేసుకుని పెట్టండి ఇంకా ఏంటంటే ఇది మందు మనకి సిరంజి అంతా ఉండదండి ఏదో పావు అంత మాత్రమే ఉంటుంది అనమాట ఇంట్లో మందు ఇది మనకి ఏంటంటే కొంచెం కొంచెంగా మనకి ఎక్కడైతే కబోర్డ్స్లోను వాటిలోను మెయిన్లీ మనకి స్టవ్ కింద కబోర్డ్స్లో వాటిలో ఎక్కువ కనిపిస్తాయి కదా ఆ సామాన్ మొత్తం కబోర్డ్స్లో అవి పేపర్స్ అవి బయటకు తీసేసి ఇప్పుడు వీడియోలోనే చూపిస్తున్నట్టు కొంచెం కొంచెంగా అది ప్రెస్ చేస్తూ మందుని పెట్టండి ఒకే దగ్గర ఎక్కువ పెట్టేయకుండా అక్కడ కొంచెం అక్కడ కొంచెం పెట్టేసేస్తే మీకు అది చాలా ఘాటు స్మెల్ ఉంటుంది అనమాట దాని మనకి ఈ కాక్రోచెస్ అది అట్రాక్ట్ అయ్యి వచ్చి లోపల ఉన్నవన్నీ బయటికి నైట్ టైం వస్తాయి మనకి లైట్లు అన్నీ ఆఫ్ చేశాక కిచెన్లో అన్నిటి మీద పాకుతూ ఉంటాయి కదా ఆ టైంలో మనకి ఇది తింటా అనుకుంటాను తర్వాత ఇవన్నీ స్ప్రో లేకుండా పడిపోయినట్టు పడిపోయినాయి అనమాట ఇలా పడుకునేప్పుడు నైట్ టైము ఇలా కబూర్స్లో వాటిలో పెట్టేసేసి మనం క్లోజ్ చేసేసి నెక్స్ట్ డే మార్నింగ్ చూస్తే మనకి కాక్రోచెస్ అన్నీ నాకైతే అలా పడిపోయి ఉండేవి అనమాట మనకి ఇది ఒకసారి పెట్టిన తర్వాత వెంటనే మనం తుడిచేయకూడదండి ఇది అలా వన్ వీక్ దాకా అలాగే ఉంచేసేస్తే మనం ఏం సర్దకుండా ఆ మందు అలాగే ఉంటే ఆ పవర్కి రోజు వచ్చినవి వచ్చినట్టు మనకి నైట్ టైము అలాగే వాటిలోకి పడిపోయి ఉంటాయి పొద్దునే మనం చూసుకుని వాటిని తీసి పడేసేసి కాక్రోచెస్ని అలా ఉంటే మనకు ఒక వన్ వీక్ టెన్ డేస్ అలా ఉంచేసేయండి మీకు వచ్చేటివన్నీ కూడా వచ్చేసి డైలీ వచ్చేవన్నీ వచ్చి అక్కడ పడిపోతాయి అనమాట ఇలాగే నేను చేశాను చాలా బాగా పనిచేసింది నాకైతే ఇప్పుడు మా ఇంట్లో కాక్రోచెస్ అయితే ఏమీ లేవు మీకు కావాలని నేను ఇంకా ఎలా పెట్టాను నేను అనేది మీకు చేసి చూపిస్తున్నాను అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా మనకి కిచెన్లో బయట దీను అంతా పెట్టేసేయచ్చు గోళ్ళకి వాటికిను కాకపోతే చిన్నపిల్లలు ఉంటే మాత్రం ఇది వాళ్ళకి చేతికి పట్టుకోవడానికి అలా లేకుండా వెంటనే మార్నింగ్ లేచిన తర్వాత ఫ్లోర్ మీద పెట్టింది వాటికి గోళ్ళకి పెట్టింది అదిను తుడిచేసేయండి అలాగే కబోర్డ్లో పెట్టిన దానికైతే మనం వన్ వీక్ అలా ఉంచేసేయమంటున్నాను కదా అది డోర్ పెట్టేసి ప్లాస్టర్ వేసేయండి మార్నింగ్ తీసి చూసుకుని కాక్రోచెస్ బయటపడేసి మళ్ళీ ప్లాస్టర్ వేసేయండి వాళ్ళు తీయకుండా ఇంకా ఇది మనం వాడేసిన తర్వాత క్యాప్ పెట్టేసేసి ఇలా ప్యాక్ చేసి పిల్లలకి వాళ్ళకి అందకుండా పైన ఎక్కడైనా కవర్లో పెట్టి పెట్టేసేయండి ఇదైతే వేసి పెట్టేటప్పుడు మనకి మాస్క్ పెట్టేసుకోండి మర్చిపోవద్దు ఎందుకంటే చాలా పవర్ఫుల్ ఉంది స్మెల్ అలాగే మనకి ఇది చేతులకు కూడా గ్లౌజెస్ వేసుకుంటే బెస్ట్ అనమాట నేను గ్లౌస్ వేసుకోలేదు గ్లౌజ్ వేసుకోకుండా పెడితే మనకి ఏమాత్రం చేతికైనా అంటుతుందేమో అందుకనేసి కొంచెం రెండు మూడు సార్లు అయినా సోప్ తోటి అలాగా కడిగేసేయండి ఇంకా ఏంటంటే ఇది మళ్ళీ మనం వాడేటప్పుడు కూడా ఈ కబోర్డ్ని దాన్ని శుభ్రంగా డెటాలు సోపు వేసి మూడు నాలుగు సార్లు అన్నా తుడిచేసేయండి ఆ తర్వాతే మళ్ళీ నార్మల్గా మనం వాడుకోవచ్చు అనమాట ఇలా మీకు ఇలా చేస్తే నాకైతే మొత్తం పోయేయండి అందుకే ఇంతగా ఎక్కువ చెప్తున్నాను అనమాట ఇలా చేసి చూడండి ఈ మందుని నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ట్రై చేయండి చూసారు కదా ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళకి వాళ్ళకి షేర్ చేయండి ఏమన్నా యూజ్ అవుతుందేమో టిప్స్ నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు ఫస్ట్ టైం మన ఛానల్ చూసి ఉంటే బాయ్